ఊరందరిది ఒకదారి, ఉలిపి కట్టది ఒకదారి అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం చూస్తూ ఉంటే, ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా కరోనా దాని విపత్తును ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజల ప్రాణాలు ఏ విధంగా కాపాడాలని పాలకుల ఆలోచన, ప్రజలు ఏ విధంగా బయటపడాలి ఆ వ్యాధి నుంచి అనేది ప్రజల ఆలోచన. ఈ ఆలోచనలన్నిటికీ భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పరిపాలన అంటే ఫ్యాక్షనిజం అనుకుంటా ఉన్నారు. పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల్ని కాపాడతామనేటటువంటి కనీస అవగాహన లేకుండా కేవలం ఫ్యాక్షన్ విధానాలతో ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం డే వన్ నుంచి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కక్ష సాధింపు చర్యలతో పరిపాలన జరగలేదనేది చరిత్ర చెప్తా ఉంది. దాంతో పాటుగా ఎక్కడైనా సరే సహజ గౌరవాన్ని, సహజ న్యాయ సూత్రాలని అన్నింటిని కూడా పాటించకుండా ఒంటెద్ది పోకడలతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే, తనను ప్రశ్నించిన వారిని కానీ తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని కానీ, అదేవిధంగా తన పరిపాలన గురించి ఎవరైనా సరే సద్విమర్శ చేసినా ఏ విమర్శ చేసినా తట్టుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి సజీవ సాక్ష్యాలుగా కొన్ని ఛానల్స్ కానీ మీడియా కానీ ఉన్నటువంటి విషయం అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే సహజంగా మనిషికి 3 రోజుల తర్వాత మరుపు అనేది వస్తూ ఉంటుంది. కానీ మరిచిపోలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలు ముందుగా మీడియా మీద, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద, ఆ తర్వాత ప్రజావేదిక మీద, ఆ తర్వాత అమరావతి మీద ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాల్లో తన చిత్తం వచ్చినట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా దేశం యావత్తు, ప్రపంచం యావత్తు గడగడలాడిపోతా ఉన్నారు కరోనాకి. కరోనాకి గడగడలాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అర్ధాంతరంగా ఎన్నికల కమిషనర్ ఆ యొక్క దీనికి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఏది రమేష్ కుమార్ గారు నీకు నచ్చినట్టుగా ఉన్నంతసేపు ఇబ్బంది లేదు, వాస్తవాలను కానీ తనకున్నటువంటి సీనియారిటీని కానీ తనకున్నటువంటి ఈ యొక్క సమాజం మీద బాధ్యత కానీ ప్రజల పట్ల బాధ్యత కానీ ఉన్నటువంటి వ్యక్తిగా కరోనా మార్చి 11న ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ విపత్తుగా ప్రకటించిన దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ఏదైతే మాట్లాడారు ప్రపంచ విపత్తుగా ఉన్నప్పటికీ ఎన్నికలు కొనసాగించడానికి ప్రయత్నం చేసిన దానిలో ఆయన కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే భారతదేశానికి విపత్తు దాపురించిందో, వస్తుందని ముందుగా ఊహించారో, తనకున్న అనుభవాన్ని అదేవిధంగా ఇవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని రమేష్ కుమార్ గారు ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికలు వాయిదా వేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిచ్చిందిట్టు తెచ్చుకోండా, ఆయన తరతమే కాదు పనికి మాలిన బ్యాచ్ని అంతా కూడా పోగేసుకొని వాళ్ళందరితో ఈరోజు రమేష్ కుమార్ గారిని తిట్టించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా రమేష్ గారు తప్పు చేస్తే ఆయన ఏదన్నా ఒక మాట అంటే రాజకీయాల్లో ఎవరైనా సర్దుకోవచ్చు, కానీ ఆయన కులాన్ని, ఆయన ఆహార్యాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆఖరికి ఆయన కూతురును కూడా వీధిలోకి లాగి పైశాచిక ఆనందం పొందినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు అప్పటికి అహం చల్లారులు, అహం బ్రహ్మోస్మి అంటాం, ఆ అహం చల్లారని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రమేష్ కుమార్ గారిని ఏ విధంగా తొలగించాలని ఒక ఆలోచన చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అసలు ఆర్డినెన్స్ ఇప్పుడు అవసరం ఏమొచ్చింది? ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయా? ఈ దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో, ఆరోగ్య ఎమర్జెన్సీ ఉన్న పరిస్థితుల్లో సోషల్ కాంటాక్ట్ కాదు ఫిజికల్ కాంటాక్ట్ అనేది జరగకూడదని ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దూరంగా కూర్చుంటున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అర్ధాంతరంగా ఆయన మీద పగ తెచ్చుకొని అహం తల్లార్చుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆయన కూడా ఒకటి కోర్టు చేస్తా ఉన్నారు, 243K ప్రకారం అలహాబాద్ హైకోర్టు ఏదో ఇచ్చింది, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన దాన్ని మేము అమలు చేస్తున్నాం అనే విధంగా సమర్థించుకునే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలహాబాద్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని సుప్రీంకోర్టు ఏ విధంగా ఉంది, కొన్ని అంశాలకు పరిమితం చేసుకుంది, అదే విధంగా అసలు అది పరిగణలోకి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఎందుకు తీసుకోరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అర్ధాంతరంగా ఆర్డినెన్స్ లో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ చట్టం 494 ప్రకారం ఆ చట్టంలో ఉన్నదాన్ని ఇప్పుడు ఇమీడియట్ గా మార్చేసి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా ఒక జడ్జిని పెట్టుకోవాలి, రిటైర్డ్ జడ్జిని, హైకోర్టు జడ్జిని అంటా ఉన్నారు. సంతోషం, హైకోర్టు జడ్జి మీద ఎందుకు అంత అర్ధాంతరంగా ప్రేమ వచ్చింది? మొన్న ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జి వచ్చి నిన్ను కలిసిన తర్వాత, అదే విధంగా రమాకాంత్ రెడ్డి గారు నిన్ను వచ్చి కలిసిన తర్వాత ఆర్డినెన్స్ లో సలహాలు ఏ విధంగా తీసేసి రమేష్ కుమార్ గారిని తీసేసి పగ చల్లార్చుకోవాలంటానికి వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఎవరైతే నిన్ను కలిశారో, ఏ అధికారులు, మాజీ అధికారులు, మాజీ న్యాయమూర్తులు నిన్ను కలిశారో, వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలను నీ ద్వారా నెరవేర్చుకోవడం కోసం నీ అహాన్ని చల్లార్చి, నీ కోపాన్ని చల్లార్చి,
వాళ్ళ మీద ప్రేమ పుట్టించుకోవడం కోసమే చేశారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని నేనైతే ఆయన సూచన చేస్తా ఉన్నా. దాంతో పాటుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదా, ఏదో అంబటరాంబాబు గారు ఒక డ్రామాటిక్ గా, ఆయన ఎప్పుడు ఆహ్వావాలన్నీ కూడా డ్రామాటిక్ గానే ఉంటాయి. ఆయన ఈ రోజు చెప్తా ఉన్నాడు విధానపరమైన నిర్ణయాలకి రమేష్ కుమార్ గారి గురించో లేకపోతే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించో లేదా ఎన్నికల కమిషన్ తెచ్చినటువంటి ఆర్డినెన్స్ కి, ఏదైతే మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ద్వారా ఈరోజు 70,000 కోట్ల రూపాయల పైగా నిధుల్ని ఆర్డినెన్స్ రూపం ద్వారా చట్టం తెచ్చుకొని చేస్తున్నటువంటి పరిస్థితికి, ఆర్థిక అత్యవసర పరిస్థితికి, అవసరం లేని దానికి, రెండింటికి ముడిపెట్టి ఈయన ఏ విధంగా అంటే ప్రతిదానికి కూడా అంబటి రాంబాబు గారు కానీ అదే విధంగా ఆయన టీం కానీ బోడుగుండికి మోగాలికి ముడిపెట్టే రకాలుగా తయారయ్యారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు తప్ప, ఎందుకంటే వాళ్ళకు కూడా అనుమానం కలుగుతుందని అనిపిస్తా ఉంది నాకు. వాళ్ళు ఈ రోజు రమేష్ కుమార్ గారి మీద ఒక్కళ్ళ మీద పగ తెచ్చుకోవటం కాదు, అదే విధంగా మాస్కులు లేవంటే డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్, నిధులు లేవు ఫ్రీజ్ చేశారంటే నగరీ కమిషనర్ సస్పెన్షన్, మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా సూచన చేసినా మీడియా అయినా ఒకటే, మిడిల్ మ్యాన్ అయినా ఒకటే, సామాన్యుడైనా ఒకటే, అసాధారణమైన వ్యక్తి అయినా ఒకటే, రాజ్యాంగం అనేది మాకు పనికిరాదు, రాజ్యాంగాన్ని మేమేమైనా చేస్తాం, రాజ్యాంగం ఉల్లంఘనే మా జయం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య విలువల పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ గౌరవం ఉన్న వ్యక్తులు ప్రజలు ఇంత కష్టాల్లో ఉంటే, ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉంటే, లాక్డౌన్ లో ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అలో లక్ష్మణ అని రైతులందరూ కూడా అల్లాడుతూ ఉన్నారు, అకాల వర్షాలు వచ్చాయి, అదే విధంగా పిడుగులు పడతా ఉన్నాయి, రైతాంగం నష్టపోతా ఉంది, దాంతో పాటుగా కనీసం గతంలో అయితే ఆర్టీజీఐ ఉండేది, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా సూచనలు సలహాలు ఇచ్చి ఎక్కడ పిడుగులు పడతా ఉన్నాయి, ఎక్కడ వర్షం వస్తుంది, ఏ విధంగా పంట జాగ్రత్త పెట్టుకోవాలనేది సూచనలు సలహాలు, అదే విధంగా రేడియేషన్ కూడా చూపించి ఇంకో కిలోమీటర్ దూరంలో మీ ఊర్లో పిడుగులు పడుతున్నాయని చెప్పేటటువంటి నైపుణ్యం గల వ్యవస్థను నీరుగార్చి ఈరోజు రైతాంగం అంతా కూడా మిరపకాయలు లేవు, దూదీ లేదు, బొప్పాయికాయలు లేవు, దాంతో పాటుగా వరి పంటలు పాడయ్యాయి, మొక్కజొన్న పాడైంది, ఒక పక్క పౌల్ట్రీ రంగం, ఇంకో పక్క వ్యవసాయ రంగం, అన్ని రంగాల విధ్వంసం జరిగే సమయంలో ఇతను ఉలిపికట్ట కాకపోతే ఏంటండి, ఇతను ఉలిపికట్టే ఊరందరిది ఒకదారి, ఊరందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నాం, పేద ప్రజలకు ఏ విధంగా సహాయం అందించాలి, పేద ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, ప్రతిపక్షంగా మా పాత్ర ఏంటని మేము అందరం కూడా ఆలోచన చేస్తా ఉంటే ఈయన ఈ సమయాన్ని కూడా పగ తీర్చుకోవడానికి ఉపయోగించారు. ఎందుకంటే ఒక ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఫ్యాక్షనిస్ట్ గానే పనిచేస్తాడు తప్ప పరిపాలన ఎప్పుడు చేసినటువంటి సందర్భం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టుల్లో చెల్లుతాయా, న్యాయస్థానాల మీద నీకు నమ్మకం ఉందా, న్యాయమూర్తిని పెడతానంటా ఉన్నావు, న్యాయమూర్తిని పెట్టేటప్పుడు అంతకుముందు నీ కేసిన మొట్టికాయల గురించి ఆ న్యాయమూర్తి ఏం చెప్పాడు నీకు, ఆ రిటైర్డ్ న్యాయమూర్తి ఏం చెప్పాడు, ఆ మొట్టికాయలన్నీ కూడా నీకు దేవేళ్ళని చెప్పాడా. ఈరోజు అనేక విషయాల్లో అమరావతిలో ఉద్యమం జరుగుతా ఉంది 116 రోజుల నుంచి, అమరావతిలో మార్చొద్దు అంటున్నారు, మార్చొద్దన్న సందర్భంలో ఈరోజు ఒక జీవో ఇచ్చి ఆ ప్రాంతంలో ఏదైతే ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాల కోసం ఒక జీవో ఇచ్చావు, ఆ ఇళ్ల స్థలాలు కుదరదని హైకోర్టు చెప్పింది, న్యాయస్థానాల మీద గౌరవం ఉన్న వ్యక్తిగా సిఆర్బి అని ఉన్నటువంటి రూల్స్ సవరించి మళ్ళీ కొత్త విధానాలు జీవోలు తీసుకొచ్చి పెడతావా, అసలు సవరణలు దేనికోసం చేస్తాం, మేలు కోసం చేస్తాం, న్యాయస్థానాలు దేనికోసం సలహాలు ఇస్తాయి, నీ విధానం మార్చుకోమని ఇస్తాయి, నువ్వు చేసిన తప్పుల గురించి సవరించుకోమని ఇస్తాయి, అవన్నీ మానేసి జగన్మోహన్ రెడ్డి గారు తన కక్ష కార్పణ్యం ఈ తప్ప ఏ కనపడలేదు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, రమేష్ కుమార్ గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, నువ్వు విమర్శించినట్టుగానే ఉంది, రేపు రాబోయే వాళ్ళకి ఏ సామాజిక వర్గం లేని వ్యక్తులను తీసుకొస్తావా, సామాజిక వర్గాలు అనేవి ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో సామాజిక వర్గ వారిగా అధికారులని విభజించిన పరిస్థితి ఉందా, ఈ సమాజం ఇప్పటికే నీ వల్ల నాశనం అయిపోయింది, ఈ సమాజంలో కులాలు కుతంత్రాలు కుట్రలు అన్ని నీ వల్ల చేరిపోతా ఉన్నాయి, ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ ఒక సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ఈ సామాజిక వర్గం వల్ల ఇలా జరుగుతుంది అనేసి అదే సామాజిక వర్గం వాళ్ళతో మాట్లాడించి వేరే సామాజిక వర్గం వాళ్ళతో తిట్టించి రేపు రాబోయేటటువంటి కమిషనరు ఏదైతే ఉన్నాడో ఆ కమిషనర్ ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అవుతాడు తప్ప ఏ సామాజిక వర్గానికి సంబంధం లేని వ్యక్తిని నువ్వేం తేలేవు కదా. ఎందుకంటే భారతదేశం అనేది ఒక సమాజాల
సామాజిక సమూహాల సమాహారం, ఇలాంటి సమాహారంలో ఏదో ఒక వ్యక్తి, ఏదో కులానికి సంబంధించిన వ్యక్తే వస్తాడు. ఆ వ్యక్తి కూడా నీకు అనుకూలంగా చేస్తే నీ కులమని, లేదు నీకు వ్యతిరేకంగా చేస్తే వేరే కులమని, ఇలాగా కులాల మధ్య చుచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇప్పుడు కరోనా మీద దృష్టి పెట్టు, ఇంటింటికి 5,000 రూపాయలు ఇవ్వు. ఎవరైతే పని లేక ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, లాక్డౌన్ వల్ల నిత్యావసర సరుకులు ధరలు పెరగకుండా చూడాలి, నిఘా వ్యవస్థను పెంచాలి, ప్రజల యొక్క బాగోగులు చూడాలి, ఆరోగ్యపరంగా హాస్పిటల్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, దాని మీద దృష్టి పెట్టి తప్ప ఈరోజు కేవలం రమేష్ కుమార్ గారి మీద నీ పగ చల్లార్చుకోవటం కోసం, నీ అహం చల్లార్చుకోవటం కోసం ప్రయత్నం చేసావు తప్ప నీకు ఎటువంటి ఇది కూడా లేదనే విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికి కూడా వివరిస్తా ఉన్నాం. దాంతో పాటుగా అంబటి రాంబాబు గారిని ప్రతినిధులుగానే అంటా ఉన్నారు. ఈ ప్రతిపక్షాలన్నీ కూడా రాజకీయం చేస్తా ఉన్నాయి, జనసేన బీజేపీ తెలుగుదేశం కూడా రాజకీయం చేస్తా ఉన్నాయి. మేమైతే ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాం వైఎస్ఆర్సీపీ అనేది, దోచుకోవటం దాచుకోవటం మాది రాజకీయ పార్టీ కాదు, మాది మాదంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక నిల్వల్నే, అదేవిధంగా మట్టి నిల్వల్నే, ఏదైతే మిగతా వాటిని అన్నింటిని కూడా పంచభూతాలను దోచుకోవడానికి ఏర్పడినటువంటి పార్టీ మాది, మీరు మాత్రం రాజకీయం చేస్తా ఉన్నారని. సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే నీళ్ళలో ఉండే చేప నీళ్ళని తాకకుండా ముట్టకుండా ఏ విధంగా ఉండలేదో సమాజంలో ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో అదే విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటారనే కనీస సూత్రాన్ని కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన యొక్క చేష్టలు చేస్తూ ఉన్నాడు, అదేవిధంగా చీకటి జీవులు చేస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? చీకటి జీవులది ఇప్పుడు పని ఏంటి? ప్రజల ప్రయోజనాల గురించి తీసుకురా. ఈరోజు ప్రజలకు ఏం కావాలో ఫ్రీజింగ్ చేసినటువంటి డబ్బులు ఆ కమిషనర్లకు ఇవ్వు, మాస్కులు అడిగినటువంటి డాక్టర్లకి పీపీఈ కిట్లు ఏ విధంగా ఇవ్వాలో ఇవ్వు. మెడ్టెక్ జోన్లో తయారైన చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల తయారయ్యేటటువంటి అవన్నీ కూడా చెప్పు, పోనీ చంద్రబాబు నాయుడు గారి పేరు నీకు చెప్పటం ఇష్టం లేకపోతే వదిలేయి, కనీసం నువ్వని చెప్పావని చెప్పుకోండి. మెడ్టెక్ అంటదని చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు, ఎవరికైనా హైటెక్ అంటదని ఆయన గుర్తొస్తారు, మెడ్టెక్ అంటదని ఆయన గుర్తొస్తారు. నీకు గుర్తులు ఏదైతే ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టుకో, నీ గుర్తులన్నీ కూడా ప్రజావేదిక కూల్చివేయటం, వరదల ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఖాళీ చేయటం, అమరావతి ప్రజల మీద కక్ష తీర్చుకోవటం, వైజాగ్ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకోవటం, ఈ తప్ప ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రయత్నం చేయాలి తప్ప ఈ ఎన్నికల కమిషన్ మాత్రానికి ఆర్డినెన్సులు తీసుకురావటం, దానికి గవర్నర్ గారి ఆమోదం అర్జెంటుగా అంటే యుద్ధ ప్రాతిపదికన తీసుకురావటం అంత అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కానీ నీ ఆతృత ఒకటే, మనం 1,000 రూపాయలు ఇచ్చాం, ఆ 1,000 రూపాయలు ఇచ్చిన సందర్భంలో ఆ 1,000 రూపాయలు తిరిగి ఎమ్మడిని ఉపయోగపడాలంటే ఎన్నికలు జరగాల. ఆ ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి? ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నువ్వు ఎన్నికలు చేస్తావా? ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నువ్వు ఎన్నికలు చేస్తావా? ప్రజలు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క నీ విపత్కర బుద్ధి ఏది, విపరీత బుద్ధులు ఏదైతే ఉన్నాయో అవన్నిటి కూడా విరమించుకొని మళ్ళీ తిరిగి హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు నీకు ముట్టికాయలు వేసే వరకు ఉండి నీ గౌరవాన్ని పాడు చేసుకుంటాం కన్నా ఇప్పటికైనా సరే రమేష్ కుమార్ గారి యొక్క ఏది నువ్వు తీసుకొచ్చిన జీవోలు తప్పని చెప్పు, దాంతో పాటుగా ఈ రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను.